ఎర్త పట్టుకుని మనం ఇక్కడ కలిపాం చూడండి. ఇప్పుడు దీన్ని కలిపితే రివర్స్ తిరుగుతుంది ఫ్యాను, అదే మనం అటువైపుని కలిపామనుకోండి అటువైపు తిరుగుద్ది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనకి మార్కెట్లో దొరికే ఇలాంటి చీప్ క్వాలిటీ ఫ్యాన్లు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా, వీటిని తెలియక చాలామంది తక్కువ రేటుకు వస్తున్నాయి అనే ఉద్దేశంతో కొంటూ ఉంటారు. ఇవి త్వరగా ప్రాబ్లంలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉంటాయి, అలాగే రేక్ బాడీ ఉంటుంది, అలాగే దీని లోపల వాడే వైండింగ్ కూడా అల్యూమినియం వైండింగ్ అనేది వాడతారనమాట, అంటే సిల్వర్ వైండింగ్ అనేది వాడతారనమాట. నార్మల్ ఫ్యాన్స్ అయితే కాపర్ వైండింగ్ అనేది ఉంటుంది కదా, అంత త్వరగా కంప్లైంట్లు అనేవి రావు. చెక్ చేసి చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూస్తే అసలు లైట్ అనేది వెలగట్లేదు, అసలు కంటిన్యూటీ అనేది లేదనమాట ఏ సెక్షన్ నుండి చూసినా సరే. ఓకే, అలాగే బాడీకి కూడా రావట్లా. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం దీన్ని. అలాగే ఈ వైర్లు మనం ఇక్కడ ఈ బెడ్జంలో నుండి పైకి లాక్కోవాలన్నమాట, ఈ వైర్లు అడ్డం వస్తూ ఉంటాయి. మూడు వైర్లు తీసేసుకున్నాం. అలాగే మనం ఈ మూడు స్క్రూలు ఓపెన్ చేస్తే ఫ్యాన్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం ఈ బాడీ అనేది ఓపెన్ చేయడానికి ఏదో ఒకటి రెండు వైపుల నుండి మనం ఓపెన్ చేసామంటే ఓపెన్ అయ్యిద్ది అనమాట. రేక్ బాడీలు కాబట్టి కొంచెం త్వరగానే ఓపెన్ అవుతుంది, ఒకటి ఉందంటే ఇబ్బంది పెట్టిద్ది. ఓకే, ఓపెన్ అయింది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు వైండింగ్ అయితే ఏం కాలేదు, చాలా నీట్గా ఉందన్నమాట. ఓకే, అలాగే బేరింగ్స్ ప్రాబ్లం కూడా లేదు దీనికి. ఒకటి ఓపెన్ అయ్యింది, ఒకటి కొంచెం ఇబ్బంది పెట్టిద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు ఇదైతే తేలిగ్గా ఓపెన్ అయింది కదా, మీరు ఇక్కడ చూస్తే దీని లోపల డస్ట్ లాగా, అంటే హీట్ అయినప్పుడు ఆ పౌడర్ లాగా వచ్చింది అనమాట ఈ బాడీలో నుండి. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు ఇది కూడా పౌడర్ లాగా పట్టేసింది కదా. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు అసలు ఏం కాలినట్టుగా ఏం కనిపించట్లేదు ఎక్కడ కూడా, ఇటువైపుని చూసినా అలాగే కనెక్షన్లు చూసినా అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, ఇటువైపుని కూడా బాగానే ఉంది. మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి పేపర్ రాలకుండా, మనం అంటే దీన్ని ఓపెన్ చేసేటప్పుడైనా ఇప్పుడైనా సరే మనం చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలన్నమాట. దీన్ని ఎడబెడ పడేస్తే దీని మధ్యలో ఉన్న పేపర్ అనేది రాలిపోయింది, మళ్ళీ పర్మనెంట్గా పని చేయకుండా పోయిద్ది అనమాట ఇది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఒకసారి చెక్ చేద్దాం అసలు మామూలుగా ఇది, మరి ఎక్కడ కాలినట్టుగా కూడా కనిపించట్లేదు కదా, మరి అంటే మీకు డౌట్ అనేది ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం సిరీస్ బోర్డ్ అనేది ఆన్లోనే ఉంది కదా, ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు దేని నుండి దీన్ని చూసిన కంటిన్యూటీ అనేది రావట్లేదు. ఓకే, అలాగే బాడీకి కూడా రావట్లా. ఓకే, మరి చూస్తే కాలినట్లేదు. నేను అనుకోవడం ఇక్కడ వైర్లు ఉంటాయి కదా లోపల, ఈ వైండింగ్ నుండి దీనికి జాయింట్ అయినవి అయ్యే ఫెయిల్ అవుతాయి అన్నమాట. మనం వీటిని కట్ చేసేద్దాం, ఇక్కడ కట్ చేసి ఇవి బయటికి తెద్దాం. జాగ్రత్తగా కట్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట, ఇది ఎక్కువ ఒత్తిడి చేయకూడదు మనం ఇక్కడ. ఓకే, తీసాం కదా, మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి కనెక్షన్లు అన్నీ తెగిపోయినాయి అన్నమాట. అలాగే అసలు ఇక్కడ చూడొచ్చు మీకు సిల్వర్ వైర్ అన్నట్టు కనిపిస్తున్నాయి కదా ఇవి. ఓకే, ఇందులోనే కాలిపోయినాయి అన్నమాట ఈ కనెక్షన్ వైర్లు. ఈ వైర్లు అనేవి తీసేద్దాం. ఓకే, ఇప్పుడు అసలు ఈ వీటికి కంటిన్యూటీ వస్తుందా రావట్లేదో చూద్దాం. ఇవి చూడొచ్చు బయట రన్నింగ్ సెక్షన్ వైర్లు అన్నమాట, ఇవి కూడా ఎక్కువగా మనం కదపకూడదు, కదిపినా సరే ఇరిగిపోతాయి అన్నమాట ఇవి. మనం ఎక్కువగా కదిపినా స్టార్టింగ్ సెక్షన్ని అలాగే రన్నింగ్ సెక్షన్ని రెండు వైర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇవి జాగ్రత్తగా మనం ఎక్కువగా కదిపినా సరే ఇరిగిపోతాయి అన్నమాట. కొంచెం అసలు కంటిన్యూటీ చూద్దాం వస్తుందా రావట్లేదో. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ సెక్షన్ వస్తుంది కంటిన్యూటీ, లైట్ డిమ్గా వెలుగుతుంది కదా, అలాగే లోపల కూడా వస్తుంది స్టార్టింగ్ సెక్షన్ కూడా. ఓకే, అలాగే బాడీకి కూడా రావట్లా ఏ సెక్షన్ నుండి చూసినా. ఓకే, అంటే బాగానే ఉన్నట్టే వైండింగ్ అనేది, మనం కనెక్షన్లు వేసుకుంటే సరిపోయిద్ది. మనం మూడు వైర్లు అనేవి బయటికి తీసుకొద్దాం. ఓకే, అలాగే ఒకవేళ నాలుగు వైర్లు అయినా బయటికి తీసుకురావచ్చు, ఇటువైపున రెండు కనిపిస్తున్నాయి కదా స్టార్టింగ్లో ఒకటి రన్నింగ్లో ఒకటి,
ఈ రెండు మనం ఇక్కడే కామన్ చేసేస్తాం అనమాట. బయటకు ఒకవేళ నాలుగు వైర్లు తీసుకొస్తే బయట కామన్ చేసుకోవాలి ఈ రెండు వైర్లు. ఇప్పుడు ఒక్కో దాంట్లో రెండు రెండు వైర్లు ఉన్నాయని అనుకోవచ్చు మీరు. ఇవి ఏంటంటే మనం వైరింగ్ చేసేటప్పుడే కొంచెం మడతేస్తారనమాట, అందుగురించి ఇలా రెండు రెండు వైర్లు అనేవి వస్తాయి అనమాట. మనం ఒకవేళ ఇవి తెగిపోయినాయి అనుకోండి, మనం షాలింగ్ చేయడానికైనా సరే ఇవి పనిచేయదు అనమాట. ఈ అల్యూమినియం వైరింగ్ ఇవి ఉన్నాయి కాబట్టి మనం వేస్తున్నాం ఈజీగా. లేదు ఒకవేళ ఇవి కూడా తెగిపోయినాయి అనుకోండి, మనం ఎండింగ్ ఏది ఈ కాయిల్కి స్టార్టింగ్ ఏది అనేది తెలుసుకుని అక్కడ కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదేంటి, ఇది స్టార్టింగ్ అనమాట. ఈ కాయిల్ మొదలెట్టేటప్పుడు వైర్ అనమాట ఇది, ఫస్ట్ ఈ వైర్ నుండి స్టార్ట్ అయ్యిద్ది ఇక్కడ చుట్టడం. ఓకే, అలాగే ఇట్లా తిరిగి వచ్చి ఇది ఈ రన్నింగ్ సెక్షన్ ఎండింగ్ వైర్ అనమాట ఇది. అందుగురించి ఏంటంటే ఒకవేళ ఇది తెగిపోయింది అనుకోండి, ఈ పైన ఎక్కడైనా షాలింగ్ చేయొచ్చు. మామూలుగా ఈ అల్యూమినియం కాబట్టి ఇది అవ్వదు, మామూలుది అయితే ఇక్కడ చేయొచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ చేసామనుకోండి ఈ కాయిల్ అనేది వేస్ట్ అయిపోయింది అనమాట. అందుగురించి ఆ కాయిల్ ఎండింగ్ ఏది స్టార్టింగ్ ఏది అని చూసుకుని చేసుకోవాలి షాలింగ్ చేసేటప్పుడు. ఒకవేళ ఇది తెగిపోతే, ఇప్పుడు ఈ బ్యాన్ ఉన్నాయి కాబట్టి పర్వాలే, ఇవన్నీ చుట్టూతో ఇన్సులేషన్ పోయేలాగా మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఇది చేసిన తర్వాత మనం రన్నింగ్ సెక్షన్ అనమాట, ఇది బ్యాన్ ఉంది. అలాగే ఇది కూడా చూడొచ్చు స్టార్టింగ్ సెక్షన్, ఇది బాగానే ఉంది. అలాగే బాడీకి కూడా రావట్లేదు కదా. ఓకే, ఇప్పుడు వరకు బాగానే ఉంది. మనం ఇప్పుడు వైర్లు అనేవి సిల్క్ వైర్ నేను కట్ చేసుకున్నాను అనమాట. మనకి ఇలా సన్నది సిల్క్ వైర్ దొరికింది కదా, ఇది తీసుకుని మనం ఈ షాఫ్ట్లో నుండి జాగ్రత్తగా బయటికి లాక్కోవాలన్నమాట ఈ వైర్లు. ఓకే, వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఈ వైర్లు రెండు బ్లాక్ ఉన్నాయి, అలాగే ఒకటి రెడ్ కదా. ఈ రెడ్ని కామన్ వైర్గా వాడుకోవాలన్నమాట. కామన్ వైర్ అంటే ఈ రెండు సెక్షన్లే కామన్ చేస్తాం అన్నమాట. ఓకే, కనిపించి ఈ రెండు వైర్లు. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువగా కదపకుండా ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా, దానికి వేసి మెల్లేసేద్దాం వైర్కి వేసి. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఏం జరిగిద్ది అంటే ఇదేమో అల్యూమినియం, ఇప్పుడు మనం వేసేమో కాపర్ వైర్ కదా. అందుగురించి ఇక్కడ హీట్ అనేది పుట్టిద్ది అనమాట. హీట్ అనేది పుట్టి ఇలా ప్రాబ్లంలు అనేవి రావడానికి కారణం, ఇప్పుడు మనం షాలింగ్ చేసినా అవ్వదు, అయ్యిద్ది కానీ కొంతవరకు సేఫ్టీ. మనం ఇక షాలింగ్ కూడా చేయదలుచుకోవాలి నేను. ఓకే, మీ దగ్గర ఒకవేళ ఆప్షన్ ఉంటే షాలింగ్ చేసే ఆప్షను చేయించుకోండి, చేసుకోండి. ఓకే ఓకే, ఇది లోపల లాగేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు రెండు వైర్ల నుండి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇటువైపున మనకి రెండు వైర్లు అనేవి అనిపిస్తున్నాయి కదా, ఒకదానికి స్లీవ్ ఒకటి కట్ చేసుకుందాం. ఓకే, దీనికి ఒక స్లీవ్ ఎక్కిచ్చి ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ బయట సెక్షన్ వైర్ కలుపుదాం ఇది. ఓకే, ఎక్కువ ఒత్తిడి ఏం చేయకుండా దీనికి చుట్టేద్దాం, టైట్గా ఉండేలాగా చుట్టండి సాధ్యమైనంత వరకు. ఓకే, చుట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఈ స్లీవ్లోకి మడత పెట్టి ఎక్కించేద్దాం. ఓకే, ఎక్కేసింది కదా, ఇది కొంచెం లోపల లాక్కుందాం. ఓకే, ఇప్పుడు మిగిలింది ఇక్కడ కెపాసిటర్ కలిపే వైర్ ఒకటే మిగిలింది. ఓకే, దీనికి కూడా స్లీవ్ అనేది ఎక్కేద్దాం. ఓకే, దీన్ని కూడా దీనికి వేసి ఒడేసేద్దాం. మనం ఇది మడతేసి దీన్ని కూడా లోపలికి పెట్టేద్దాం. ఓకే, ఈ వైర్ కూడా కొంచెం లోపల లాక్కుందాం. ఓకే, వెళ్ళిపోయినాయి కదా, మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కనెక్షన్లు అయినవి అయిపోయినాయి. ఇప్పుడు ఒకసారి మనం కంటిన్యూటీ చూసుకుందాం వీటికి వస్తుందా రావట్లేదు. ఓకే, స్లీవ్లు తీసాం కదా, ఇప్పుడు మనం బోర్డుతో చెక్ చేద్దాం. ఓకే, కామన్ వైర్ ఇది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు కంటిన్యూటీ వస్తుంది. ఓకే, బాడీకి కూడా రావట్లా. ఓకే, అదనమాట. ఓకే, ఇప్పుడు కొంచెం వార్నిష్ అనేది పోస్తున్నాను నేను దీని మీద. ఓకే, ఈ కనెక్షన్ల మీద పోసామనుకోండి ఇది అలా పట్టుకుని అలా గట్టిగా ఉంటాయి అన్నమాట, మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా.
ఈ వైండింగ్ మీద కూడా కొంచెం వార్నిష్ అనేది పోసామనుకోండి, అంటే ఉంటే పోయండి లేకపోతే లేదు, మామూలుగా చెప్తున్నా. ఓకే, వార్నిష్ అనేది ఉంటే అది వైబ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఒకవేళ పేపర్ ఏదన్నా లూజ్ అవుతూ ఉన్నా ఇది టైట్గా ఉంటుంది అన్నమాట. కాయిల్స్ అంటే కదలకోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కాయిలు ఇట్లా గట్టిగా ఉండాలన్నమాట, అటు ఇటు ఊగుతూ ఉన్నాయి అనుకోండి, మనం వార్నిష్ అనేది పోయాలన్నమాట. వైబ్రేషన్ వచ్చి మళ్ళీ ఏదో ఒకటి అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ వీటికి గ్రీజ్ అనేది పెట్టుకోవాలి. నార్మల్గా అయితే ఇవి డ్యామేజ్ అయితే లేవు, బేరింగ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇవి రెండు కవర్లు క్లీనింగ్ అనేది చేసుకుని మనం దీనికి కొంచెం గ్రీజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకే, మనం బిగించేద్దాం ఇక. ఓకే, ప్రెస్సింగ్ అనేది గట్టిగా చేసి. ఓకే, ఎక్కించిన తర్వాత ఫ్రీగానే ఉంది, ఎలా స్ప్రింగ్ కూడా వేసేసి ఎక్కించేద్దాం. ఓకే, పట్టింది కదా. ఇప్పుడు దీనికి మూడు స్క్రూలు వేసేసుకోవడం. ఓకే, 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 బాగానే ఉంది కదా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి. మళ్ళీ మనం బిగించిన తర్వాత, మనం బిగించేటప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉండి ఒకసారి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు, కామన్ నుండి ఈ వైర్కి కంటిన్యూటీ వస్తుంది, అలాగే ఈ వైర్కి కూడా వస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మనం రెండు వైర్లకి పెట్టామనుకోండి, లైట్గా వెలిగిద్ది అన్నమాట లైట్. ఓకే, బాడీకి అయితే షార్ట్ లేదు కదా. ఇప్పుడు మనం ఇందులో స్టార్టింగ్ ఏది రన్నింగ్ ఏది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది చూద్దాం, అంటే అది తిరిగేదాన్ని బట్టి తెలుసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఒక ఎల్లో వైర్ వేసినట్టయితే మనకి అసలు కన్ఫ్యూజ్ అనేది ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రెండు బ్లాక్ వైర్లు వేసాం కాబట్టి ఏది స్టార్టింగ్ ఏది రన్నింగ్ అనేది తెలియదు. ఓకే, ఈ కనెక్షన్ కూడా ఎక్కించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి వైర్లు బయటికి తీసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ వైర్లు ప్యారలర్లో రెండు వైర్లకి మనం రెండు కెపాసిటర్ వైర్లు ఇచ్చాం. ఓకే, అలాగే ఒకసారి దీనికి సప్లై ఇద్దాం, టెస్టింగ్ అనేది చేద్దాం. మామూలు డైరెక్ట్ సప్లైలో పెట్టేద్దాం, మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, జాగ్రత్త పట్టుకుని మనం ఇక్కడ కలిపాం. ఇప్పుడు దీన్ని కలిపితే రివర్స్ తిరుగుతుంది ఫ్యాను, అదే మనం అటువైపుని కలిపామనుకోండి అటువైపు తిరిగిద్ది అన్నమాట. ఓకే, మనకిది రన్నింగ్ సెక్షన్ అన్నమాట. ఓకే, ఇది డమ్మీ చేసి పక్కన పెట్టేసే వైర్ అన్నమాట. మనం ఈ కెపాసిటర్ వైర్ అనేది డమ్మీ చేసి పక్కన పెట్టాలి ఈ వైర్. ఓకే, రివర్స్ తిరుగుతుంది కదా, అదనమాట. మనం దీనికి ఇచ్చామనుకోండి మనకి కరెక్ట్గా తిరిగిద్ది అన్నమాట ఫ్యాన్. ఓకే, ఇప్పుడు ఈ వైర్ తీసుకెళ్ళి మనం ఈ క్లాంప్ ఉంది కదా, క్లాంప్లో పైన కానీ కింద కానీ మనం కలుపుకోవాలి. మనం సప్లై ఇచ్చే వైర్లో ఒక వైర్కి కలిపాను అన్నమాట. ఓకే, కలిపేసాం కదా. ఇప్పుడు ఇది డమ్మీ చేసే వైర్ అన్నమాట, క్లాంప్ సెంటర్లో డమ్మీ చేస్తాం. ఓకే, టాప్ కూడా కనెక్ట్ చేశాను. ఒకసారి ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ అంతా పూర్తయింది కదా, ఇప్పుడు చూద్దాం, సిరీస్లో పెడదాం. ముందుగా మీరు ఇక్కడ చూడొచ్చు వర్క్ అవుతుంది కదా, అలాగే డైరెక్ట్గా కూడా పెట్టి చూద్దాం. ఇది డైరెక్ట్ అన్నమాట, ఫాస్ట్గా తిరుగుతుంది కదా. సిరీస్లో ఉంటే కొంచెం స్లోగా తిరిగిద్ది అనమాట, అంత ఫాస్ట్గా తిరగదన్నమాట. మనం ఆపామనుకోండి ఆగిపోయిద్ది, మళ్ళీ రన్ అయ్యిద్ది. అంటే రెండు లైట్లు, అంటే ఈ ఫ్యాను ఆ లైట్ సిరీస్లో కనెక్ట్ అయినాయి అనమాట. మనకు వచ్చే సప్లైలో, మనం ఇచ్చే సప్లైలో రెండు పంచుకుంటాయి అనమాట. అందుగురించి స్లోగా రన్ అయ్యిద్ది, మనం పట్టుకున్నా సరే ఆగిపోయి స్లోగా మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. అలాగే మనం డైరెక్ట్గా ఇచ్చామంటే ఫాస్ట్గా తిరిగిద్ది అనమాట. ఓకే, మనం పట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఫాస్ట్గా మూవ్ అయ్యిద్ది అనమాట డైరెక్ట్లో పెట్టినప్పుడు. ఓకే, అదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీరు ఇలాంటి చీప్ క్వాలిటీ ఫ్యాన్లకి, అలాగే సిల్వర్ వైండింగ్ ఉన్న ఫ్యాన్లు అవ్వచ్చు, లేదా కూలర్ మోడల్ అవ్వచ్చు, ఇంకా టేబుల్ ఫ్యాన్ మోడల్ అవ్వచ్చు, ఏవైనా సరే సిల్వర్ వైండింగ్ ఉన్నాయి, కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మీరు చూసారు కదా, షాలింగ్ కూడా చేయలేమన్నమాట వాటికి. మనం జాయింట్ చేసినప్పుడు అలా కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇవి కూడా మనం చేసే ప్రాసెస్లో సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువ అనమాట. ఒక 20% అవకాశం ఉంటుంది అది సక్సెస్ అవ్వటానికి. ఓకే, కడమ 80% అది ఫెయిల్ అయ్యిద్ది అనమాట. మనం చుట్టేటప్పుడు అవ్వచ్చు, ఎప్పుడైనా సరే అది కనెక్టివిటీ సరిగ్గా మనం కనెక్ట్ చేయలేము గట్టిగా. ఓకే,
అదనమాట మీరు అంటే మీకు ఒక ఐడియా వచ్చింది, అది చేసే విధానం అర్థమైంది అని మీకు ఒక అవగాహన కలిగించడానికి ఈ వీడియో అనేది చేశాను ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ మీకు వచ్చిన డౌట్లు కూడా కామెంట్ సెక్షన్లో పంచుకోండి, నేను తెలుసుకుంటాను, మీకు తెలిసినవి చెప్పండి, అలాగే తెలియనివి అడగండి, నేను కూడా చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్.